విశ్వాసంతో ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుంది అంటారు కదండి, మరి నిజంగా అలా ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందా? ఖచ్చితంగా స్వస్థత వస్తుందమ్మా. అయితే మీరు స్వస్థత అనేటువంటి పదాన్ని మీరు చూస్తే కేవలం ఈ యొక్క ఫిజికల్ హీలింగ్ గురించి ఆలోచిస్తున్నారు, మెంటల్ హీలింగ్ గురించి ఆలోచించట్లే. ఏంటి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఆటోమేటిక్ గా ఒక వ్యక్తి మెంటల్ గా హీల్ అయితే చాలా వరకు ఫిజికల్ హీల్ అయ్యే అవకాశం ఉంది. యేసుప్రభు వారు మనస్సు మార్పును గురించి ఎందుకు చెప్పాడంటే మెంటల్ గా హీల్ అవడం అనే కాన్సెప్ట్ అక్కడ యేసుప్రభు వారు ప్రెజెంటేషన్ అనమాట. అంటే మనిషి యొక్క మనస్సును ఆయన బాగు చేసేటువంటి కాన్సెప్ట్ ఆయన దగ్గర ఉంది. మనిషి తన మనసును తను బాగు చేసుకునే పరిస్థితులు లేడు, అది మనిషి వల్ల కాదు. ఆ కాన్సెప్ట్ కోసమే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ప్రణాళికను ఇచ్చాడు, ఆ ప్రణాళికలోనికి తన మనసు మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్ గా యేసుక్రీస్తు ద్వారా ఆ కాన్సెప్ట్ లోకి వెళ్ళడం జరుగుద్ది. కాబట్టి ఈ యొక్క మనస్సును బాగు చేసుకునేటువంటి ప్రక్రియను ఆలోచిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మా జీవితం. చాలా చాలా ప్రాబ్లమ్స్ నుండి మనిషి బయటపడగలడు, చాలా అనారోగ్యాల నుండి కూడా బయటపడగలడు. కానీ ఈ రోజుల్లో చూడండి, ఎంత ప్రార్థన చేసినా కోపతాపాలు పోతున్నాయంటే అద్దు తీవ్రమైనటువంటి కోపాలు వచ్చేస్తున్నాయి. ఏంటి లేదు, ఎంత ప్రార్థన చేసినా పరిశుద్ధాత్మ అంటున్నారు కానీ వాళ్ళ మనసుల్లో కూడా రకరకాల ద్వేషభావాలు ఈర్ష్య భావాలు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. ఇదే కదా మనిషిలో అనారోగ్యాలు తెచ్చేది. ఒకసారి సైన్స్ పరంగా కూడా చూస్తే కోపం ఏం తీసుకొస్తుందో రోగం గమనించుకోండి, మీరు కాస్త చదువుకున్నవాడు కదా. లేదు అంటే మనిషిలో ఇంకా ఎలాంటి భావాలు, మనిషిలో ఉన్న భావాలు ఒక్కొక్క భావం ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందో నాలెడ్జ్ బాగా డెవలప్ అయింది కదా. ఈ రోజుల్లో యూట్యూబ్ లో ఇలా సెర్చ్ చేయండి చూసుకోండి. అంటే ఇవన్నీ కూడా దేవుడు తొలగించడానికి, మనసును బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం ఏమో శరీరం గురించి ఆలోచిస్తున్నాం అంతే.